ప్రెస్ మిత్రులకు నమస్కారం ఈ రోజు పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈ శ్రీనివాస కాలనీ పద్మావతి కాలనీ ఈ బూతులకు ఇన్చార్జ్ అయిన మన జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్చార్జ్ కాబట్టి శ్రీనివాస కాలనీలోని బూత్ నెంబర్ 100 101 లో రిగ్గింగ్ జరుగుతుంది అని తెలుసుకొని వెళ్ళి అక్కడ పోలింగ్ ఆఫీసర్ కి అనైడెంటిఫైడ్ పర్సన్స్ వచ్చి బోగస్ ఓటింగ్ చేస్తున్నారని చెప్పి పోలింగ్ బూత్ బయట వచ్చి వెయిట్ చేస్తా ఉన్నారు మరి వాళ్ళు రిగ్గింగ్ ఆపుతున్నారు అనే దుగ్ధతోటో లేదు మేము ఓడిపోతున్నాం అన్న భయంతోటో శ్రీనివాస్ గౌడ్ గారి కుటుంబీకులు కార్లో వచ్చి వారి బావమర్ది కార్లో వచ్చి కొంతమంది గుండాలను తీసుకొచ్చి అక్కడ దింపి వెళ్ళడం వారు వచ్చి రాజేంద్ర రెడ్డి గారి మీద దాడి చేసి అదే కార్లో తిరిగి పారిపోవడం చాలా మంది కల్లారా చూశారు దీని మీద లిఖితపూర్వకంగా రూరల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఎలక్షన్ అబ్జర్వర్ కూడా ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చూడడం జరిగింది జిల్లా ఎస్పీ గారికి డీఎస్పీ గారికి ఉన్నతాధికారులందరికీ కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అయితే నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా మహబూబ్నగర్ ప్రజలకు ఏం రాజకీయం చేస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు అంటే ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకో పార్టీలో పనిచేస్తే వాళ్ళ మీద కక్ష కడతారా ఇదా ప్రజాస్వామ్యం ఎందుకేనా మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసుకుంది ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఎమ్మెల్యే అవుతారో ఆ రాజ్యాంగాన్ని తుంగలో దక్కే నీచమైన సంస్కృతికి మీరు ఎందుకు దిగజారుతున్నారు ఒక్క రాజేంద్ర రెడ్డి గారి మీదనే జరగలే దాడి ఈరోజు మొత్తం కూడా ఎక్కడవో అక్కడ బెదిరింపులు మా కార్యకర్తల మీద కొత్తపేటలో అయ్యింది జమిస్తాపూర్లో అయ్యింది తర్వాత పెద్దారిపల్లిలో అయ్యింది అంటే ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎన్నిక జరుపుకుందామన్న సోయి కూడా శ్రీనివాస్ గౌడ్కు లేదు వాళ్ళ కుటుంబీకులకు లేదు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది నాయకులకు లేదు ఏం గుండాలను పెంచి పోషిస్తున్నారా రాజకీయాల్లో మీరు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది రాజేంద్ర రెడ్డి గారి మీద ఆయన ఏమైనా మిమ్మల్ని అన్నాడా లేకుంటే ఆడ ఏమైనా గలాట జరిగిందా ఏం జరిగింది కేవలం బోగస్ ఓటింగ్ జరుగుతుంది అని చెప్పి ఎలక్షన్ ఆఫీసర్కు చెప్పి బయటకు వచ్చి కూర్చున్నారు కదా అంటే ఇక మొత్తం మీ రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ కుటుంబం రాజ్యాంగం మహబూబ్ నగర్లో అమలవుతుందా ఎంత నీచాన్ని కొడుగడతారు ఇంత పైశాచికత్వమా అరే వారు పెద్ద మనిషి వారు తెలంగాణ ఉద్యమాన్ని జిల్లాలో లీడ్ చేసి ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకుపోయిన వ్యక్తి కనీసం వయసు మీద కూడా గౌరవం లేదా మీకు అంటే ఎవరినో పిలిచి ఫోన్లు చేసి గుండాలను పంపించి ఎక్కడ రాచకం ఇది ఎవరు నేర్పింది సంస్కృతి మీకు మీ చిన్నప్పుడు స్కూళ్ళల్లో మీకు ఎవరు పాఠాలు చెప్పలేదా అడ్డంగా పెరిగినరా మీరంతా బుద్ధి జ్ఞానం ఏం లేవా అంటే సమాజంలో దౌర్జన్యమే పరిష్కారమా మీకు మీకు ఏది ఇబ్బంది అయితే దౌర్జన్యం చేయడం కొట్టడం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేయడం అరే మనుషుల్లాగా బతకండి మీరు మనుషుల్లాగా ఆలోచించండి ఏమొస్తుంది రాక్షసంగా మీరు ప్రవర్తిస్తే అరే అందరూ అంతే కుటుంబంలో అసహించుకుంటున్నారు మహబూబ్నగర్ ప్రజలు అందుకే తీర్పు ఎట్లొస్తుందో చూడండి మీరు డిసెంబర్ 3 రోజు ఇప్పటికి కూడా నేను అధికారులకు చెప్తా ఉన్నా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం మీరు బాధితులను న్యాయం చేస్తారా లేదా ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో చాలా క్లియర్గా రాసిచ్చారు ఎవరో వాళ్ళ ఫోటోలు కూడా మీకు ఇస్తున్నాం రేపు ఈరోజు హాస్పిటల్కు పోయి సర్టిఫికెట్ కూడా తీసుకొస్తాం వాళ్ళను మీరు అరెస్టు చేయాల్సిందే ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాలు అక్రమ కేసులు పెట్టినారు శ్రీనివాస్ గౌడ్ చెప్తే ఈసారి కరెక్ట్గా ఒక్క కేసు అన్నా నిజంగా పెట్టండి పోలీస్ అధికారులారా దాడి జరిగింది నిజము కంప్లైంట్ మీ దగ్గర ఉంది ఆధారాలు ఉన్నాయి ఇప్పటికైనా యూనిఫామ్ వేసుకున్నందుకు మీరు కరెక్ట్ కేసు పెట్టి వాళ్ళ లోపలికి పెట్టండి అప్పుడు మీ నిజాయితీని మేము గౌరవిస్తాం ఎన్ని వందల అక్రమ కేసులు పెట్టిన మంత్రి గారు వాళ్ళ కుటుంబీకులు చెప్పినట్టు ఈ ఒక్క కేసు నిజాయితీగా మీరు ఈ కేసును పరిష్కారం చేయండి బాధితులను తీసుకుపోయి జైలుకు పంపించండి అప్పుడు కానీ మహబూబ్నగర్ సమాజం మీరు నిజమైన ఆఫీసర్లుగా భావించరు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న ఎస్పీ గారిని డిఎస్పీ గారికి
సరే కింది స్థాయిలో కొద్దిమంది ఆఫీసర్లు అంటే ఇక పూర్తిగా వాళ్ళు కిరాయి సైనికులు అయిపోయారు. ఇప్పుడు కనీసం మీరన్న యూనిఫామ్ కున్న గౌరవాన్ని కాపాడడం కోసం రాజేందర్ రెడ్డి గారి మీద జరిగిన దాడి సీరియస్గా తీసుకొని వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చెప్పి రిమాండ్కు పంపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఈ ఎలక్షన్ హడావిడిలో ఉన్న ఎస్పీ గారు రేపు మేము అందరం కలిసి ఎస్పీ గారి దగ్గరికి పోయి కూర్చోబోతా ఉన్నాం. ఇక ఆగిపోవాలి ఇటువంటి అరాచకాలు మహబూబ్ నగర్లో. 2014 ముందు ఇంత శాంతియుత వాతావరణంలో మేము అందరం ఉండెనో. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులే, అనేక ఉద్యమాలు చేసిన వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో 2 గ్లాసుల ఉద్యమం కాడ నుంచి, గంజినీళ్ళ ఉద్యమం కాడ నుంచి ఎన్ని ఉద్యమాలు చేసాం, పేద ప్రజల కోసం ఎన్ని ఉద్యమాలు చేసాం. దాంట్లో మేమందరం కూడా ఏదో ఒక ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళమే. ఎటువంటి ఉద్యమం చేయాలని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే శ్రీనివాస్ గౌడ్. కేవలం అధికారాన్ని అనుభవించడానికి ఇక్కడికి వచ్చిండు, నీ అధికారం నువ్వు అనుభవించుకో, కానీ ప్రజల మీద పడి ఎందుకు ఇట్లా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నావు? అసలైన ఉద్యమకారులు వీళ్ళంతా ఈ జిల్లాలో, వీళ్ళ మీద పెత్తనం చెలాయించే హక్కు మీకు ఎవరిచ్చిండ్రు? ఏం చేసినావు ఈ జిల్లాకు నువ్వు? ఏ ఉద్యమం కోసం పోరాటం చేసినావు? కేవలం ఒక ఎమ్మెల్యే అయినందుకు ఇంతమందిని, ఇన్ని వందల వేల మందిని టార్చర్ చేస్తున్నావు కదా మహాశయ. నువ్వు ఏం బాగుకుంటావు ఇట్లా చేస్తే నువ్వు? అందుకే పోలీస్ శాఖకు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఇట్లా సరిగ్గా చర్య తీసుకోకుంటే, మళ్ళీ మసిపూసి మారేడుకాయ చేసినట్టు చేస్తే ఈ 10 ఏళ్లలో మీరు ఎటువంటి నిర్వాహకం చేసినారు మా అందరికీ తెలుసు. కనీసం ఇప్పుడైనా మారండి. ఖచ్చితంగా దీన్ని మీరు ఒకవేళ చర్యలు తీసుకోకుంటే నేను డీజీపీ గారి దగ్గర కూడా పోయి, వారి దగ్గర కూడా పోయి, మీరు కూడా ఈ కుట్రలో భాగస్వాములు అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాం. దీన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు ఎస్పీ గారిని కలిసి న్యాయం చేయమని చెప్పి మేమందరం కూడా కలిసి కోరబోతా ఉన్నాం.